Hello friends, welcome to my channel Vijayamavur. సాధారణంగా చదువుకునే పిల్లలకు పెద్దలందరూ చెప్తూ ఉంటారు, సరస్వతి మాతను ప్రార్థిస్తే చక్కటి చదువు వస్తుంది అని చెప్పి. సరస్వతి మాతను ఆరాధిస్తే చదువు చక్కగా సాగుతుంది అని చెప్తూ ఉంటారు. విద్య అనగానే చదువుల తల్లి సరస్వతీదేవి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అయితే చదువుల తల్లి మాత్రమే కాదు, చదువుల దేవుడు కూడా ఉన్నాడు. శ్రద్ధా భక్తులతో ఆరాధిస్తే లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యలను కూడా మనకు అందించే చదువుల దేవుడు హయగ్రీవుడు. ఇంతకీ ఎవరి హయగ్రీవుడు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ హయగ్రీవుడు. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సందర్భానుసారంగా ఎన్నో అవతారాలను దాల్చాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. అందులో ఒకటి హయగ్రీవ అవతారం. హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే వాక్పటుత్వం, వాక్ శుద్ధి, చక్కటి గాత్ర పటిమ, సునిశ్చితమైన జ్ఞానాన్ని అందిస్తాడట. శనగల్ని, ఉడకబెట్టిన గుగ్గిళ్లను, ఉలవల్ని ఆ స్వామికి నివేదించి వేడుకుంటే సకల విద్యలను ప్రసాదిస్తాడట. అందుకే విద్యార్థులు తప్పకుండా ఈ హయగ్రీవ ఆరాధన చేయాలని పెద్దలు చెప్తారు. హయగ్రీవ ఆరాధన చేసే వారి శక్తి చెప్పనలవి కానిది అని కూడా చెప్తారు పెద్దలు. గంగా ప్రవాహాన్ని సైతం ఆపగల శక్తి వారి స్వంతమవుతుందట. ఆదికవి వాల్మీకి, జగద్గురువులు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యులు మొదలైన వారు హయగ్రీవ ఆరాధన ద్వారా స్వామి కృపను పొందిన వారే. గాలవ మహర్షి, నారదుడు, సూర్యుడు మొదలైన దేవతలు కూడా ఈ స్వామిని ఆరాధించి శక్తిని పొందారట. ఇక శ్రీపాద రాజతీర్థుల వారు కూడా హయగ్రీవోపాసన వలననే పండిత సభలో విజయాన్ని పొందినట్టు పెద్దలు చెప్తారు. ఓసారి పండిత సభలో పండితులతో జరిగిన వాదనలో విజయాన్ని పొందిన తీర్థుల వారిని చూసి అసూయతో, ఈర్ష్యతో రగిలిపోయిన పండితులు మంత్రాలతో తీర్థుల వారికి వాగ్దిగ్బంధనం చేశారట. అప్పుడు కూడా నీవే శరణంటూ స్వామిని ఉపాసించి ఆ వాగ్బంధనం నుండి విడుదలయ్యారు తీర్థుల వారు. ఇంతకీ హయగ్రీవావతారానికి వెనుక ఉన్న కారణమేంటి? శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడుగా ఎందుకు అవతారం దాల్చాడు? ఓసారి హయశీర్షుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరాన్ని పొందాలనుకున్నాడు. వరాన్ని పొందడానికి ఆ అమ్మ జగన్మాత కటాక్షం కోసం తపస్సు ప్రారంభించాడు. హయశీర్షుని కఠోరమైన తపస్సుకు అమ్మవారు ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది వరం కోరుకోమంది. తనను ఎవ్వరూ సంహరించలేని శక్తిని తనకివ్వమని, ఒకవేళ మరణమే సంభవించవలసి వస్తే అన్ని విధాలా తనలాంటి ఆకారమే కలిగిన వాని చేతనే మరణం వచ్చేలా వరాన్ని కోరుకున్నాడు హయశీర్షుడు. తథాస్తు అంది దేవి. ఇంకే గుర్రం ముఖం కలిగిన తనలాంటి రూపం కలిగిన వారెవ్వరూ లేరు కాబట్టి ఇక తనకు మరణమే లేదన్న గర్వంతో విజృంభించాడు ఆ రాక్షసుడు. ఆ విజృంభణ ఎంతవరకు వెళ్ళిందంటే బ్రహ్మదేవుడి దగ్గరున్న వేదాలను దొంగిలించి బ్రహ్మను కూడా అయోమయంలో పడేశాడు హయశీర్షుడు. చతుర్ముఖుడే అశక్తుడైతే ఇక ఇంద్రాది దేవతల శక్తి ఏమాత్రం. అందుకే బ్రహ్మతో సహా దేవతలంతా శ్రీ మహావిష్ణువును శరణు వేడాలనుకున్నారు. కాని సరిగ్గా అప్పుడే శ్రీహరి రాక్షస సంహారం చేసి అలసిపోయి విల్లు మీదే తలపెట్టి నిద్రిస్తున్నాడు. ఆయనను ఎలా నిద్ర లేపాలో తెలియలేదు వారికి. నిద్ర లేపడానికి ఎవరూ సాహసించలేకపోయారు. మొత్తానికి అందరూ కలిసి వమ్రి అనే కీటకానికి ఈ బాధ్యతను అప్పగించారు. వింటిని కదిలిస్తే ఆ శ్రీ మహావిష్ణువుకు మెళకువ వస్తుంది అన్న ఉద్దేశంతో వమ్రి ఆ వింటి నారిని కొరికింది. దాంతో ఆ వింటి నారి కారణంగా శ్రీహరి తల తెగి ఎగిరిపోయిందట. దాంతో సర్వదేవతలు ఆందోళనలో పడిపోయారు, ఆ జగన్మాతను ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు వారిని శాంతపరిచి, ఇదంతా దుష్ట రాక్షస సంహారం నిమిత్తం జరిగిందని, విష్ణువు శరీరానికి హయము అంటే గుర్రం యొక్క తలను తెచ్చి అతికించమని చెప్పింది. అదే విధంగా చేశారు దేవతలు. అలా హయగ్రీవుని ఆవిర్భావం జరిగింది. మరో కథనం ప్రకారం మధుకైటవులనే రాక్షసులు వేదాలను దొంగిలించి పాతాళంలో దాక్కున్నారు. వేదాలు లేకపోవడంతో బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయలేని స్థితి ఏర్పడింది. దాంతో హయముఖంతో వెళ్లి దిక్కులు పిక్కటిల్లేలా సకిలించాడట శ్రీ మహావిష్ణువు. ఈ సకిలింపుకు భయపడిన ఆ రాక్షసులిద్దరూ బయటకొచ్చి ఈ సకిలింపు ఏమిటా అని అంతటా వెతికారట. కాని వారికెవ్వరూ కనబడలేదు. ఆ సమయంలోనే వారికి తెలియకుండా వేదాలను తీసుకువెళ్లి బ్రహ్మ కప్పగించాడు హయగ్రీవుడు. జరిగిన మోసాన్ని గ్రహించిన మధుకైటవులు హయగ్రీవునితో యుద్ధానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో హయగ్రీవుడు మధుకైటవులను సంహరించాడు. ఇలా శ్రీ మహావిష్ణువు ఒక ప్రత్యేక కార్యం నిమిత్తం
రాక్షస సంహారం కోసం హయగ్రీవునిగా అవతారం దాల్చాడు. ఆ హయగ్రీవుడే మనం ఇప్పుడు చెప్పుకున్న చదువుల దేవుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.